మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం దశమి, ఏకాదశి ముందు రోజు. ఈరోజు ఎవరికీ తెలియకుండా కర్పూరంతో ఇలా చేస్తే చాలు, 60 నిమిషాలలో మీ జీవితం మారిపోతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీకు ఉండే దరిద్ర బాధల నుండి విముక్తి కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కర్పూరానికి నెగిటివ్ ఎనర్జీని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. సనాతన ధర్మంలో కర్పూరంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని పూజ, పారాయణం లేదా మరేదైనా శుభకార్యాలలో తప్పనిసరిగా వెలిగిస్తూ ఉంటారు. ఇది లేకుండా పూజ పూర్తి కాదు. పూజతో పాటు కర్పూరం ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తుంది. కర్పూరం ఇంట్లో సానుకూల శక్తిని కూడా సృష్టిస్తుంది. తంత్రశాస్త్రం ప్రకారం కర్పూరంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రతిరోజు దేవతలను, దేవుళ్లను ప్రార్థించేటప్పుడు వారి ముందు కర్పూరం వెలిగించి హారతి చూపించటం ద్వారా మంచి జరుగుతుందని గ్రంథాలలో చెప్పబడింది. ఇంట్లో ఆనందము, శాంతి మరియు సానుకూల శక్తి కోసము ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం నెయ్యిలో నానబెట్టిన కర్పూరాన్ని వెలిగించి దాని సువాసనను ఇల్లు అంతటా వ్యాప్తి చేయండి. ఇలా చేయటం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి పోతుంది, ఇంటి సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది. రోజూ కర్పూరం వెలిగించి దాని వాసనను పీల్చటం ద్వారా హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు మొదలైనవి రావు. అంతేకాదు, కర్పూరం పర్యావరణాన్ని శుద్ధి చేస్తుందని శాస్త్ర పరిశోధనలో వెల్లడయ్యింది. ఇన్ని విశిష్టతలు కలిగిన కర్పూరంతో దశమి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, 60 నిమిషాలలో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, అంతులేని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి దశమి రోజు కర్పూరంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు అసూయతో స్నేహితుణ్ణి చూపిన మందబుద్ధి కథను విందాం. మాళవ దేశంలోని ఒక గ్రామంలో ఇద్దరు బాలురు చిన్నతనము నుండి ఒకే చోట చదువుకుంటూ స్నేహంగా ఉండేవారు. వారిద్దరూ ఇంకా చదువుకోవాలనే ఆశతో కాశీకి వెళ్ళి అక్కడ ఇద్దరూ కూడా ఒక గురువు దగ్గరనే విద్యాభ్యాసము చేస్తూ ఉండేవారు. చాలా కాలము విద్య నేర్చుకున్న తర్వాత తమ గ్రామమునకు పోదామనుకున్నారు. వారిద్దరిలో ఒకడు మేధావి, మరియొకడు మందబుద్ధి. ఇద్దరూ కలిసి స్వదేశమునకు బయలుదేరారు. మార్గ మధ్యంలో అనేక రాజస్థానములలో తమ విద్య ప్రదర్శించి చాలా డబ్బు గడించారు. మేధావినే అందరూ ఎక్కువ గౌరవించి ఎక్కువ ధనము ఇచ్చేవారు. మందబుద్ధికి తక్కువ ధనము దొరికేది, దానితో వాడిలో అసూయ మొదలయ్యింది. దాంతో మందబుద్ధి ఈ మేధావి గ్రామమునకు పోయిన తర్వాత కూడా అందరూ వాడినే ఎక్కువ గౌరవించి ఎక్కువ ధనము ఇస్తూ ఉంటారు. వీడిని ఎలాగైనా సరిగా మార్గ మధ్యంలో చంపేసి నేనొక్కడినే గ్రామమునకు వెళ్లాలని నిశ్చయించుకుని అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. ఒకనాడు వారు ఊరికి దగ్గరగా ఉన్న అరణ్య మార్గంలో నడుచుచూ అలసిపోయి ఒక చెట్టు నీడలో ఇద్దరూ కూడా విశ్రమించారు. మందబుద్ధి కుతంత్రము తెలియని మేధావి హాయిగా నిద్రపోయాడు. మందబుద్ధికి నిద్ర రాలేదు. తామిద్దరూ ఊరికి పోయిన తర్వాత అందరూ మేధావినే గౌరవిస్తారు, వాడే ఎక్కువ ధనము సంపాదిస్తాడు, నన్నెవరూ గౌరవించరు, వీడిని ఎలాగైనా సరే చంపివేయాలి, కానీ వీడు నాకు చిన్ననాటి స్నేహితుడు కదా, నన్ను నమ్మి హాయిగా నిద్రపోతున్నాడు, వీడిని చంపుట అధర్మము కదా, ఇంటికి వెళ్ళి వీడి తల్లిదండ్రులకు, బంధువులకు ఏమని చెప్పాలి అని దైవది భావనతో ఆలోచిస్తున్నాడు. చివరకు అధర్మమే గలిచింది. ఆ మందబుద్ధి వీడిని ఇక్కడే చంపివేసి పులివాడిని చంపి వేసిందని చెప్తామనుకుని మేధావి తలను తన కాళ్ల మధ్య ఇరికించుకుని కత్తి తీసి మేధావిని చంపబోయాడు. అంతలో మేధావికి మెలకు వచ్చి నన్ను చంపవద్దు అని బ్రతిమిలాడాడు. నీకు నేనేమి అపకారము చేశాను, నిన్ను నా తమ్ముని వలె ప్రేమగా చూసుకున్నాను, ఊరికి వెళ్ళిన తర్వాత ఈ ధనము నీకే ఇచ్చివేసి నేను నా తల్లిదండ్రులను తీసుకుని వేరే దేశమునకు వెళ్ళిపోతాను, నీకు నేను అడ్డురాను, నన్ను చంపవద్దు, మా తల్లిదండ్రులకు నేను ఒక్కనే కొడుకును అని పరిపరి విధములుగా బ్రతిమిలాడాడు. కానీ మందబుద్ధి మనసు కరగలేదు. సరే, వీడి నన్ను చంపక మానడు అనుకుని మేధావి మా తల్లిదండ్రులకు నా ఆఖరు మాటగా అప్రసిఖ అని మాత్రము చెప్పు అన్నాడు. మందబుద్ధి సరే అని చెప్పి మేధావి గొంతును ఖడ్గంతో నరికి చంపివేశాడు. తర్వాత ఊరు చేరుకుని దొంగ ఏడుపు ఏడుస్తూ మేధావి తల్లిదండ్రులతో మీ వాడిని పులి అడవిలోనికి లాక్కొని పోయి చంపి వేసిందని చెప్పాడు.
పులి లాక్కొని వెళ్ళేటప్పుడు మీ కొడుకు మీకు తన ఆఖరు మాటగా అప్రసిఖ అనే పదం చెప్పమన్నాడు అని చెప్పాడు. మేధావి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వీడే తమ కొడుకును ఏదో చేసేసి అబద్ధము చెప్తున్నాడు అని అనిపించింది. కానీ రుజువు లేదు కదా, వారికి ఆ అప్రసిఖ అనేది మాత్రం అర్థం కాలేదు. వారు భోజరాజు దగ్గరకు వెళ్ళి విషయము చెప్పి, మీ ఆస్థానములో ఎవరైనా ఈ అప్రసిఖ అనే మాటకు అర్థమేమిటని చెప్పగలరేమో అని వచ్చి ఉన్నాము అని అడిగారు. రాజు పండితుల వైపు చూశాడు. ఎవ్వరూ జవాబు చెప్పలేదు. కానీ కాళిదాసు మాత్రము లేచి, మీ కొడుకును మానవ మృగమే చంపినది, పులి కాదు. అతని వెంట ఉన్న అతని స్నేహితుడు మీ కొడుకు ఔన్నత్యము చూసి ఓర్వలేక అతన్ని చంపివేసి అబద్ధాలాడుతున్నాడు. మీ కొడుకు మీకు తన తుది సందేశముగా అప్రసిఖ అనే పదము పంపినాడు అని ఒక శ్లోకమును చదివినాడు. అడవి మధ్యలో ఈ మందబుద్ధినిచే మీ కొడుకు నిద్రించుచున్నప్పుడు కాలితో గొంతును అదిమి పట్టి ఖడ్గముతో తల నరికి వేసినాడు. ఆ శ్లోకం అన్ని పాదములలోని మొదటి అక్షరాలు కలిపితే అప్రసిఖ అని వస్తుంది. దానినే మీకు సందేశముగా మీ కొడుకు పంపించినాడు అని వివరించాడు కాళిదాసు. ఆ వృద్ధులు గోటు గోడున ఏడవసాగారు. భోజరాజు మందబుద్ధిని పిలిచి, నీవు చేసిన పాపకార్యము బయటపడినది, నీవు మిత్రద్రోహము చేసి మేధావిని చంపినావు, ఇప్పుడైనా సరే తప్పు ఒప్పుకోమని గందించాడు. వాడు మళ్ళీ ఆ స్థానంలోని పండితులతో దానికి రుజువేమున్నదని వాదించాడు. మేధావి అదే శ్లోకమును చెప్పినాడని మీరు నిరూపించండి అని పట్టుపట్టాడు. అంతటా కాళిదాసు రాజుతో, రాజా, అడవి నుండి ఆ శవ ఖండములను తెప్పించినచో రుజువు చేయగలను అన్నాడు. రాజు అందులకు అంగీకరించి భటులను పంపించి ఆ శవ ఖండములను తెప్పించాడు. అప్పుడు కాళిదాసు భువనేశ్వరీ దేవిని ప్రార్థించి తలను మొండెమునకు అతికించగానే మేధావి పునర్జీవుడైనాడు. అప్పుడు అందరూ కూడా అతనిని ఆ అప్రసిఖ అను ఆ సాంకేతిక మాటకు అర్థమేమిటని అడిగారు. మేధావి కాళిదాసు చెప్పిన శ్లోకమునే చెప్పాడు. మందబుద్ధియే తనను చంపినాడని చెప్పెను. అప్పుడు భోజరాజు మందబుద్ధిని కఠినముగా శిక్షించి మేధావిని తన కొలువులో ఆస్థాన కవులలో ఒకనిగా నియమించాడు. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే తీవ్రమైన ధన సమస్యలతో ఆరోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉంటారో వారు దశమి రోజు చక్కగా 5 కర్పూర బిళ్ళలను తీసుకోండి. ఆ 5 కర్పూర బిళ్ళలను మీ చేతిలో పట్టుకుని మీ చేతితో మీరే తల చుట్టూ కూడా 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పుకోండి. అంటే ముందు ఇంటి నుండి బయటకు వచ్చేసి ఇంటి బయట కర్పూరం బిళ్ళలను దిష్టి తీసినట్లుగా తల చుట్టూ కూడా తిప్పుకోండి. తర్వాత ఆ కర్పూరం బిళ్ళలను ఒక వైట్ పేపర్లో వేయండి. ఈ కర్పూరంతో పాటు ఒక బిర్యానీ తీసుకొని, అంటే బిర్యానీ ఆకును తీసుకొని, ఆ బిర్యానీ ఆకులను ముక్కలు ముక్కలుగా కట్ చేసి నలిపివేసి ఆ పేపర్లో వేయండి. తర్వాత అగ్గిపుల్లతో కర్పూరం బిళ్ళలను వెలిగించండి. కర్పూరం బిర్యానీ ఆకులు పేపర్ మొత్తం పూర్తిగా కారిపోయే వరకు మీరు అక్కడే ఉండండి. అవన్నీ కాలిపోయిన తర్వాత మీ కాళ్ళతో ఆ బూడిదను 3 సార్లు తొక్కి ఆ తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. దశమి రోజు రాత్రి సమయంలో చాలా రహస్యంగా ఈ పరిహారాన్ని చేయాలి. ఎవరికీ చెప్పకుండా, ఎవరికీ కనబడకుండా చేయాలి. అంటే ఇంట్లో వారికి చెప్పినా పర్వాలేదు, కానీ బయటవారికి మాత్రం ఎవరికీ చెప్పకూడదు. చెప్తే ఎటువంటి ఫలితం రాదు. దశమి రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారం వలన ధన సమస్యలు, మానసిక బాధలు, ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఈ పరిహారం చేసిన 60 నిమిషాల్లో మీరు ఖచ్చితంగా ఏదో ఒక మంచి వార్తను వింటారు. ఏదో ఒక మంచి ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు దశమి రోజు కర్పూరంతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. గురువారం రోజు యాలకులతో ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గురువారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే దీనిని లక్ష్మీవారం అని పిలుస్తూ ఉంటారు. స్త్రీలు ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఏ మాసంలో అయినా సరే గురువారం రోజు ఇంట్లో ఆడవారు లక్ష్మీదేవి ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ దీపం పెట్టేటప్పుడు ఒక ప్రత్యేక విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏమిటంటే, దీపం వెలిగించాక ఆ దీపంలో ఒక యాలుక్కాయ వేసి నమస్కారం చేసుకోవాలి.
గురువారాలలో దీపం పెట్టి దీపంలో యాలుక్కాయ వేసి నమస్కారం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవికి యాలుకలు అంటే ఎంతో ఇష్టం కాబట్టి గురువారం రోజు చక్కగా 21 యాలుకలను తీసుకొని వాటిని పసుపు నీటిలో నానబెట్టి ఆ తరువాత పసుపు రంగు దారంతో యాలుకల మాలను కట్టి ఆ మాలను లక్ష్మీదేవికి సమర్పిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది, ధనధాన్యాలకు లోటు రాదు, సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, మానసిక ప్రశాంతత కోరుకునేవారు గురువారం 21 యాలుకలతో దండ చేసి వేసి అమ్మవారిని పూజిస్తే చాలా చాలా చక్కటి ఫలితం అనేది కలుగుతుంది. మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి, ఆరోగ్య సమస్యలు నెమ్మదిగా తొలగుతాయి, ఆరోగ్యం కుదుట పడుతుంది, చాలా బాగా సులభంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని లక్ష్మీదేవి అనుగ్రహించాలంటే గురువారం రోజు యాలుక్కాయల మాలతో ఈ విధంగా చేయండి. అలాగే గురువారం రోజు ఒక ప్రత్యేకమైన చెట్టు దగ్గర దీపం పెడితే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ చెట్టు ఏమిటంటే అరటి చెట్టు. గురువారం రోజు ఆడవారు ఎవరైనా సరే దగ్గరలో అరటి చెట్టు ఉంటే అరటి చెట్టు దగ్గరకు వెళ్ళండి. చెట్టు కింద చక్కగా శుభ్రం చేసి వరిపిండితో కుబేర ముగ్గు వేసి పసుపు కుంకుమలను చెట్టు మొదట్లో వేసి నీళ్లు పోసి కుబేర ముగ్గు మీద ప్రమ్మిద పెట్టి ప్రమ్మిదలో 6 వత్తులు వేసి దీపం పెట్టండి. అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఇలా చేశారంటే సులభంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఒకవేళ అరటి చెట్టు మీకు అందుబాటులో లేదు, దగ్గరలో లేకపోతే మీరే ఎక్కడి నుండైనా సరే ఒక అరటి చెట్టు తెప్పించుకొని మీ ఇంట్లో కుండీలో అరటి చెట్టు ఏర్పాటు చేసుకోండి. గురువారం సాయంకాలం పూట ఈ అరటి చెట్టు దగ్గర దీపం పెట్టండి. లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది. అరటి చెట్టుతో పాటు దానిమ్మ మొక్క దగ్గర దీపం పెడితే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి గురువారం ప్రధానంగా యాలుకల మాలను సమర్పించాలి, అమ్మవారికి పూజ చేయండి. అమ్మవారి ముందు దీపం పెట్టి ఆ దీపంలో ఒక యాలుక వేసి నమస్కారం చేసుకోండి. దగ్గరలో అరటి చెట్టు కానీ దానిమ్మ చెట్టు కానీ ఉంటే ఆ చెట్టు కింద దీపం వెలిగించండి. గురువారం ఇలా చేస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. కాబట్టి మీరు కూడా గురువారం రోజు ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.